అందరికీ నమస్కారం. నా పేరు జి వెంకట చైతన్య, ఎంపీడీఓ పాలకుర్తి. అప్రిల్ 19 నాడు నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి మన దగ్గర ప్లాంటేషన్ సంబంధించిన అనేక రకాలైన పనులు చేపించాము. మరి మొత్తం మన నర్సరీ టార్గెట్ పాలకుర్తి మండల నర్సరీ 2 లక్షల మొక్కలు, దానికి గాను బసంత్ నగర్ 12,864 మొక్కలు, ఎలకలపల్లి 46.16 మొక్కలు, ఎలకలపల్లి గేటు 1,775, కన్నాల 11,211, కొత్తపల్లి 6,350, కుక్కలగూడు 9,557, ఇట్లా మొత్తం 19 గ్రామ పంచాయతీల్లో 164,276 మొక్కలు. మరి హోమ్స్టేడ్ ప్లాంటేషన్, ఇంటింటికి మొక్కల సరఫరా, ట్యాంక్ బాండ్ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ ఆఫీసులలో, తర్వాత కమ్యూనిటీ ప్లాంటేషన్ అంటే మనకు ఇప్పుడు అవెన్యూ ప్లాంటేషన్ కింద అక్కడక్కడ మొక్కలు పెట్టినాయి. తర్వాత అవెన్యూ ప్లాంటేషన్, బయోఫెన్సింగ్ ముళ్ళకంచ నాటకు ఉపయోగించిన ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు మొత్తం కలిపి 164,276 మొక్కలు ఈ పాలకుర్తి మండలంలో ఇప్పటి వరకు నాటించడం జరిగినది. ఇకపోతే పల్లె పగతిలో అభివృద్ధి కార్యక్రమాలు, కెనాల్ డ్రైన్స్ అన్ని నీట్గా చేపించడం జరిగింది. స్పెషల్గా బయాటెక్స్ కొట్టించడం జరిగింది పాలకుర్తి మండలం అన్ని 19 జీబీలలో. అలాగే మరి గార్బేజ్ అంతా తీసివేయడం జరిగింది, పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది, డెబ్రీస్ కూలిపోయిన ఇల్లులను, తర్వాత మరి అలాంటి చెత్త కుప్పలను తీసివేయడం జరిగినది. 4 విడతలలో చాలా రకాలుగా మరి నేను ఈ 4th విడతకు మాత్రమే మరి ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ 4th విడతలో కూడా చాలా పనులు ముమ్మరంగా చేయించడం జరిగింది. పాలకుర్తి మండలంలో ప్రధాన సమస్యలు, ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు అంటే మనకు మరి కొన్ని రకాలైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎప్పటికప్పుడు మేము పై అధికారులతో మాట్లాడుకుంటూ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ వైకుంఠ ధామాలు అయితే ఏమి, తర్వాత సెగ్రిగేషన్ షెడ్స్ అవి ఇన్ టైంలో కాలేదు. కాకుంటే మరి జిల్లాలో అనేకమైన రివ్యూలు జరిగినాయి. మరి అక్కడి కాంట్రాక్టర్లను అయితేనేమి, ప్రజాప్రతినిధులైన సర్పంచులను అయితేనేమి బేగిరపరిచి అతి త్వరలో చేయించడం జరిగింది. ఇప్పుడు సెగ్రిగేషన్ షెడ్స్ మనకు అమల్లోకి వచ్చినాయి. అలాగే వైకుంఠ ధామాలు, శ్మశాన వాటికలు కూడా అమల్లోకి తేవడం జరుగుతున్నది, కంప్లీట్ అయినాయని తెలియజేస్తున్నాం. ఇకపోతే మన తెలంగాణ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇటీవల మరి దళిత వాడల సర్వే గురించి ఆదేశించడం జరిగింది. మరి దళిత వాడల సర్వేలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసం మరి రోడ్స్, బిల్డింగ్స్, సైడ్ డ్రైన్స్ వారి వాడలో, తర్వాత ఆ వాడలో ఉన్న ఆఫీస్ బిల్డింగ్స్ ఆ పరిస్థితులన్నీ మరి సర్వే చేసి వాటికి సంబంధించి మరి దానిలో భాగంగా గత 15-20 రోజుల నుండి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి మరి ఆ సర్వే అంతా చేయిస్తున్నాము. మరి దాన్ని అంతా క్రోడీకరించి గౌరవ కలెక్టర్ గారి ద్వారా గౌరవ సీఎం గారికి పంపించడం జరుగుతుంది. మరి దళితుల అభ్యున్నతి కోసం మన సీఎం గారు చాలా రిస్క్ తీసుకొని కొన్ని వేల కోట్లు పెట్టుబడిగా పెడుతున్నారు. కాబట్టి మరి 2021 నుండి 2023 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మరి ఈ కెనాల్స్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, సైడ్ డ్రైన్స్ అయితే, తర్వాత కరెంటు పోల్స్, కరెంటు వైర్సు,
దళిత వాడులో ఏది కొరతగా ఉన్నదో అదిని తీర్చిదిద్దడంలో మరి కృతకృత్యులు అవుతారని, మరి వాటి గురించే మనం దళిత అభ్యున్నతి కోసం పాటిస్తూ మరి ఈ సర్వేను కూడా ఈ షార్ట్ టైంలో పంపించడం జరుగుతుంది. పల్లె ప్రగతిలో భాగంగా ఇది మన ట్యాప్ ఫిట్టింగ్స్ నల్లల వద్ద కొంతమంది ఫిట్స్ తవ్వి దాని ద్వారా నీళ్లు తీసుకోవడం జరుగుతున్నది. అలాంటి మూసివేయడం జరిగింది. అవి చాలా పబ్లిక్ హెల్త్ను దోహదం చేయకుండా అవి అనేక రకాలుగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి దోమలందులో నిల్వ ఉండి మరి నీరు కలుషితమై ఆ నీటిలో మరి దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా అలాంటి రోగాలు రాకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే వాల్వు గుంతల్లో కూడా మరి వాటిని కూడా శుభ్రం చేయడం జరిగింది. సో కాబట్టి మరి పల్లె ప్రగతిలో నిర్దేశించిన పనులన్నింటిని తూచా తప్పకుండా మరి అవన్నింటిని పనులు చేయించి మరి మన ఆనరేబుల్ కలెక్టర్ గారికి, తర్వాత స్టేట్ గవర్నమెంట్కు సమర్పించడం జరిగింది. ఇక పాలకుర్తి మండలంలో మనం పెన్షన్ జూలై 2019 నుండి జూలై 2021 వరకు వీటిలో ఓఏపి, క్యాడీ ట్యాపరు, విడో, తర్వాత డిజేబుల్డ్ పెన్షన్స్ టోటల్ మనకు అర్హత సాధించి పెండింగ్లో ఉన్న ఇప్పటివరకు 532 పెన్షన్లు. సో మరి మనకు రీసెంట్గా ఇచ్చిన 36 జీవో ప్రకారము 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు ఆ క్రమంలో మనకు దరఖాస్తు చేసుకున్నవారు 1812 మంది అర్హత సాధించి ఉన్నారు. వీళ్ళందరికీ త్వరలో మరి పెన్షన్ మంజూరు చేయటకు సన్నాహాలు జరుగుతున్నాయి. థ్యాంక్స్.